నమస్కారం వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో శ్రీ కంచి కామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘ సభ్యులు నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కాశీబుగ్గ చిన్న బ్రాహ్మణ వీధిలో శ్రీ కంచి కామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘం వారు 80 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు కన్న, మోహన్, కోటి, ఢిల్లీ, శ్రీను, గోపాల్, శంకర్రావు, జీవన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల స్వర్ణకార సభ్యులందరూ కూడాను ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అది కూడా ఏంటంటే గత 50 రోజులు బట్టి లాక్డౌన్ కారణంగా పనులు కోల్పోయి వాళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బంది పడుతున్న సమయంలోనే మాకు చేయూత అందించినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా స్వర్ణకార కుటుంబానికి అందరికీ కూడాను మేము 100 కుటుంబాల వరకును ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాము. ఇంతకుముందు కూడా చేశాము, ఇప్పుడు కూడా చేస్తున్నాము. ఇదే మాకు ప్రభుత్వం. ఈరోజు గత 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా చాలామంది స్వర్ణకారులు అలాగే విశ్వబ్రాహ్మణులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గమనించి శ్రీ శ్రీ కంచికామాక్షి స్వర్ణకార సంక్షేమ సంఘం తరఫున కొంతమంది దాతలచే ప్రయత్నించి తొలి 50 మందికి సహాయం అందించారు నిరుపేదలకి. అలాగే ఈరోజు కూడా 30 మంది పేదవాళ్ళని తీసి వాళ్ళకి కూడా ఈరోజు సహాయం అందిస్తున్నాము. అంటే